నేను బాలనటుడిగా రంగున్ రౌడీ కేటుగాడు నీడ అలాంటి చిత్రాల్లో దాసనారాయణరావు గారి ద్వారా 78-79 ఆ టైంలో నేను యాక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచే సినిమాల్లో పెద్ద ఆశ, డెఫినెట్గా ఏదైనా మంచి క్యారెక్టర్స్ చేయాలని. కాకపోతే 15-16 ఏళ్ళు వచ్చేటప్పటికీ నా హైట్ 5'4" ఆగిపోయింది. దాని తర్వాత పెరుగుతామన్న నమ్మకం పోయింది. అప్పుడు చూస్తే ఆ టైంలో హీరోయిన్స్ అందరూ కూడా 5'7", 5'6" అంటే మరి స్టూల్ వేసి డ్యూయట్లు పాడించారు కదా. ఇక మనం రూట్ మారిస్తే బెటర్ అనుకున్న టైంలో మహానుభావుడు ఎంఎస్ విశ్వనాథం గారు సంగీతం పక్కకి తీసుకెళ్లారు. ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉండి తర్వాత చక్రవర్తి గారి దగ్గరికి వచ్చి ఒక విజువల్ ఎలా చేస్తారు, ఒక సాంగ్ని ఎలా కంపోజ్ చేస్తారు, ఒక 200 మంది డ్యాన్సర్స్తో చిరంజీవి గారు ఊటీలో చేస్తుంటే దానికి పాట ఎలా రాస్తారు, దాన్ని ఆ స్పాట్లో ఎలా కంపోజ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగా క్రియేట్ అవుతుంది, సింగర్స్ని ఎలాగా వాళ్ళు పాడిస్తారు, ఇది నాకు లైఫ్లో నేను నేర్చుకున్నది అద్భుతంగా. తర్వాత సింగర్ అయిన తర్వాత ఆ జర్నీ అంతా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశాను. ఒక 25,000 ఫిలిం సాంగ్స్ అన్నయ్య బాలుగారితో కలిసి ట్రావెల్ చేసే అవకాశం నాకు దొరికింది. అదే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ ఒక 25,000-50,000 సాంగ్స్ వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత 2019లో మాకు యూనియన్ ఉంది. మా మ్యూజిక్ యూనియన్ నుంచి వాళ్ళు మొత్తం లిస్టు ఏ థియేటర్లో ఏ ఆర్టిస్టులతో ఏ కంపెనీకి పాడామని మేము డబ్బులు కడతాం. అప్పట్లో 16 రూపాయలు, ఇప్పుడు 150 రూపాయలు పాట కట్టాలి. కట్టకపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు, అది వేరే విషయం. సో అట్లాగా మాకు లిస్ట్ పంపించి సార్ 13 లాంగ్వేజెస్లో 25,000 పాటలు పాడారని యూనియన్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎంతో తల్లిదండ్రులకి కృతజ్ఞత. ఈ జన్మలో సంగీతం అలా, కానీ నా ఆర్టిస్ట్ అలాగే ఉండిపోయాడు లోపల. ఎందుకంటే మేము మైక్ ముందు ఉన్నప్పుడు ఊహించుకొని మేము పాడింది, హీరోస్ అక్కడ చేస్తున్నప్పుడు మేము తెర మీద చూసి వెండి తెరపని చాలా సంతోషిస్తాం యాజ్ ఎ సింగర్స్గా. సో మరి నాలో ఉన్నట్టు ఎప్పుడు హెల్మెట్ అవుతాడు, అదొక కోరిక. కరెక్ట్గా శ్రీకారం చుట్టారు శ్రీవాసు గారు, స్వామి గారు, దాన్ని పండించే విధానం సత్యబాబు గారు, నాకు ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్ రాజా రవీంద్ర గారు కానివ్వండి, భరణి గారు కానివ్వండి, శ్రీముఖి, మేము ఎన్నో షోస్ చేశాం. ఒక ఫుల్ లెంత్ క్యారెక్టరు నా మదర్ టంగ్లో తెలుగులో నేను ఫుల్గా చేయటం అనేది ఒక ఎగ్జైట్మెంట్ నా ఫేస్లోనే కనపడుతుంది సినిమా మొత్తం. సో ఎక్స్ట్రానరీ సబ్జెక్టు, 50 ఏళ్ళు దాటి నేను ఎలాగా ఉండాలనుకుంటానో సినిమాలో మీరు చూస్తే తెలిసిపోద్ది, బయట అలా ఉండనండి. సో నాలో ఉన్న కోరికలు ఉంటే అలాగే ఉంటుంది. దానికి వెళ్తే ఎలా ఎట్లాంటి ఇబ్బందులు పడతారు, దాన్ని అద్భుతంగా చిత్రీకరించారు సత్యబాబు గారు. సో ఇది చక్కని మెసేజ్ ఓరియంటెడ్, లేడీస్ కూడా ఒక స్త్రీమూర్తిని సినిమాలో పర్టికులర్గా ఏ ఒక బిజినెస్లో కానీ దేంట్లోనైనా కూడా ఒక ఉన్నత శిఖరాల్లో కానీ ఒక టాప్ పొజిషన్స్లో ఉన్న ఆ లేడీస్ని ఎలాగా గౌరవించాలో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించినందుకు టీం మొత్తానికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నమస్తే.